మెదక్ జిల్లా రామన్పేట మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నేడు రామన్పేట మండల వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలను మూసివేయించారు. అనంతరం మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నాం, నేటికీ ఇంకా అంటరానితనం కొనసాగడం అన్యాయమని అన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిని కేంద్ర ప్రభుత్వం వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా అనిల్, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు మాల్యాల కిషన్, స్వేరో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శాంతికుమార్, పాతూరి రాజు, బి సాల్మన్, సంజీవులు, విద్యార్థి నాయకులు నరేష్, జరిపోతుల అశోక్, పాపొల్ల దాసు, దమ్మగల్ల రత్నం, ఏకే రాజు, జయపాల్, వంశీ, అరవింద్, రాఘవ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఇంద్రకుమార్ మేఘ్వాన్ అనే ఒక దళిత విద్యార్థిని పాఠశాలలో నీళ్లకుండ ముట్టిననే ఒక ఉద్దేశంతో చదువు చెప్పవలసిన ఉపాధ్యాయులు, ఈ సమాజానికి మంచి చెడు నేర్పించవలసిన ఉపాధ్యాయులు, ఆ యొక్క దళిత విద్యార్థి అనే ఒక చిన్న చూపుతోని అంటరానితనంతో ఆ విద్యార్థిని తీవ్రంగా భయంకరంగా కొడితే ఆ యొక్క విద్యార్థి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క విషయాన్ని మేము ఈరోజు గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాల పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా రాంపేట మండలం రాంపేట టౌన్లో విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది. ఈ యొక్క విధంగా ఆ యొక్క సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చిన్నప్పుడు చదువుకునే రోజులలో అంటరానితనాన్ని చదువుకున్నాం, కానీ ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం ఇలా వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఒక దళిత విద్యార్థిని భయంకరంగా అంటరానితనంతో కొట్టడం మీద నిజంగా మేము ప్రశ్నిస్తున్నాం. మేము దీన్ని తీవ్రంగా రామాయణపేట వేదిక ఖండిస్తున్నాం. ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలా ప్రగాభాలు పలకడం కాదు, కటౌట్ కట్టుకోవడం కాదు, దళిత కుటుంబాల వచ్చి భోజనం చేయడం కాదు. దళితుల మీరు మీకు ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అలాంటి శిశు మందిర్ స్కూళ్లను బేషరతుగా రద్దు చేయాలి. రద్దు చేసి ఆ స్కూల్ ప్లేస్లో ప్రభుత్వ పాఠశాలలు నిర్మించాలని తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలి. ఈరోజు వివక్షత సమాజంలో వివక్షత జరుగుతుంది. వివక్షత ఎక్కడికెళ్ళి జరుగుతుంది? వివక్షతకు కారణమెవరు? వివక్షతకు మేము అగ్రకులాలు అంటున్నారు. అగ్రకులాలు ఎవరు? అగ్రకులాలు ఒక అగ్రకులాలు అనే వాళ్లకు ఒక ఉన్నత భావజాలాలు ఉంటే నీది అగ్రకులం. ఉన్నత భావజాలాలు నీకు ఎక్కడ కనబడుతున్నాయి? ఎక్కడ చూపిస్తున్నావు? పేద బాబు, ఆ బాబుకు దూపై నీళ్లు తాగితే నీకు ఉన్నత భావజాలం ఎక్కడుంది? నువ్వు అగ్రకులం ఎట్లయితావు? నువ్వు దోపిడి కులానివి, నువ్వు మోసం చేసేటోనివి, నువ్వు అగ్రకులం ఎట్లయితావు అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. నిజంగా అగ్రకులాలు అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే, అగ్రకులాలు అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే సమాజానికి మేలు చేసే కాడు ఉండాలి, సమాజానికి ఉపయోగపడే కాడు ఉండాలి, సమాజానికి చదువు చెప్పించే కాడు ఉండాలి, సమాజానికి ఆకలితో ఆకలయ్యే వాళ్లకు అన్నం పెట్టే కాడు ఉండాలి. అది నీ అగ్రకులాన్ని నిరూపించుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.